దయ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ మీ ఉన్నతమైన నామమునకు యేసుక్రీస్తు పేరట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఈ రోజు ఇంత ఉన్నతంగా చాలా దినముల తర్వాత లేఖనాల పరిశోధన సదస్సును జరిపించుకొనుటకు ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు దయచేశారు క్రీస్తు సంఘం చాడవరం పిల్లలు కష్టపడి నీ మాటలు వినిపించాలని కొద్ది దినాలుగా ఈ కార్యక్రమం కోసం ఆలోచించి ఇంత చక్కగా చేయటకు మీరు సామర్థ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు నాయన మరి ఉదయ కాలంలో మంచి వర్తమానాన్ని మీరు వినిపించారు మరి రెండవ సెషన్లో భాగంగా తండ్రి మరొక మాట పాఠంగా నేర్చుకోవడానికి మాకు అవకాశం కల్పిస్తున్నందుకు మీకు రుణపడి ఉన్నాం తండ్రి వింటున్న నీ పిల్లలు విని విడిచిపెట్టకుండా విన్న ఆ వింటున్న వాక్య ప్రకారం ప్రవర్తించుటకు తగిన శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను కన్న తండ్రి ఆమెన్. వేదికను అలంకరించిన దైవజనులకు పెద్దలకు అలాగే ఈ లేఖనాల పరిశోధన సదస్సుకు వచ్చేసిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. చాలా దినముల తర్వాత ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మన తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా మన అందరూ ఒక్కసారి చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేద్దామండి. మనం నేర్చుకోవలసిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. క్రీస్తునందు పరిపూర్ణులుగా మనం నిలబడాలంటే ఆ పరిపూర్ణతలోనికి నడిపించే వాక్యాన్ని మన జీవితకాలం అంతా నేర్చుకునేంత వాక్యం 66 పుస్తకాల్లో ఉంది. మనిషికి ఆకలేసినప్పుడు భోజనం చేస్తే ఆకలి తీరుతుంది, కానీ కలలో భోజనం చేస్తే ఆకలి తీరుతుందా? కలలో బిర్యానీ తినేసాను, కలలో ఫ్లైట్ ఎక్కేసాను, నాకంటే కోటీశ్వరుడు మరొక లేడని కల కంటే తృప్త? రియల్గా భోజనం చేస్తే ఆకలి తీరుతుందా? ఈరోజు చాలామంది కూడా ఎలా ఉన్నారంటే కొన్ని మాటలు నేర్చుకొని మాకంతా తెలిసిపోయింది అనుకొని వెళ్ళిపోతే మనం ఏం చేసేది లేదు. కానీ పాఠం పేరు పెట్టినప్పుడు ఇది మనకు అవసరమా, నా భక్తి జీవితం చాలా బాగుంది కదా అనే ఒక సందేహం అందరికీ ఉంది. ఇది ఒక వర్గం అయితే మరొక వర్గం వారు ఎలా ఆలోచిస్తున్నారంటే అసలు లోపం లేనివాడు ఎవడున్నాడో చూపించరా అన్నాడు. ఏమన్నాడండి? అసలు లోపం లేనివాడు ఎవడున్నాడు, ఈ పాఠం మనకు కాదు, అందుకే కొంతమంది మానేశారు. ప్రియమైన దేవుని వారలరా, పుడతంగానే ఎవరు పుట్టగానే ఎవరు పలకబట్టుకుని ఆ అక్షరం రాయలేదు. ఆ అక్షరం పలక మీద రాయాలంటే 5 సంవత్సరాల వయసు రావాలి, అది కూడా తల్లి ఒక చేత్తో పట్టుకుని దిద్దించాలి, అది కూడా బుర్రలోనికి వెళ్ళాలి, ఆ మర్చిపోయకుండా ఉంటేనేది ఆ అని చెప్పగలడు. అంటే నేర్చుకోవడానికి కొంత టైం కావాలి. నేర్చుకోకుండా ఏ వ్యక్తి ఏ విద్యలో పరిపూర్ణుడు కాలేడు. ఇది వాస్తవం అయితే దేవుని జ్ఞానంలో కూడా మనం అభివృద్ధి పొందాలి. విషయం ఏంటో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి, నేర్చుకోవాలంటే ముందు వినాలి. బైబిల్ గ్రంథంలో కూడా ఒక మాటను చెప్పాడు, వినుట వలన ఏం కలుగుతుందన్నాడు? విశ్వాసం. వింటే విశ్వాసం కలిగితే ఆ కలిగిన విశ్వాసాన్ని బట్టి ఇంకొక అడుగు ముందేసి ఇంకా లోతుల్లోనికి మనం వెళ్ళగలుగుతాం. కానీ ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారంటే వినడానికే తమ మనసును సిద్ధపరచుకునలేక జీవిస్తున్నారు. ఇక విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక విశ్వాసం లేకపోతే నేర్చుకోండి అని చెబితే ఎక్కడ నేర్చుకుంటారు? కానీ ఈరోజు మీరందరూ చాలా ధన్యులండి. ఎందుకు ధన్యులంటే ఉదయకాలంలో మంచి పాట విన్నారు. ప్రయాస దేనికోసం పడాలి, పడితే దేవుడిచ్చే గొప్ప బహుమానం ఏంటని. ఇక భక్తి జీవితంలో లోపము పాపము అంటే ఇందులో ఏముందని అనకండి. విన్న తర్వాత మీకు అర్థమైపోతుంది ఇందులో ఎంత మహాజ్ఞానం దేవుడు పొందిపరిచాడు అని. మనం పాఠంలోనికి వెళుతూ విశ్లేషణ చేద్దాం. చాలా జాగ్రత్తగా రాసుకోండి,
లోపము చిన్నదే, లోపము పట్టించుకొని అవసరత లేదనే మైండ్ సెట్ ఉంటే కనుక విడిచిపెట్టి ఒక్కసారి ఈ పాఠాన్ని మనసు పెట్టి వినండి. ముందుగా లోపము అంటే అర్థం ఏంటి? లోపము మూడు అక్షరాలు. లోపము అంటే అది చిన్న పదంలాగా మనకు కనబడుతుంది. దానిని ఏ విధంగా నిర్వచించవచ్చు అంటే ఒక డిఫెక్ట్ అంటారు, లేకపోతే ఎర్రర్ అంటారు, లేదా దోషం అంటారు. సందర్భాన్ని బట్టి అర్థాన్ని లోపం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే లోపము అంటే అర్థం ఏంటంటే ఒక మనిషి శరీర భాగాలలో అరికాల మొదలుకొని నడినెత్తి వరకు అంతా బాగుంది అనుకుంటే అతను లోపము లేనివాడు. అదే ఒక కన్ను మెల్లకన్ను అనుకోండి, వెంటనే ఏం చెప్తాం మనం? అతనిలో లోపం ఉంది అంటారు. ఇప్పుడు లోపము అనే విషయాన్ని మనం చూసినప్పుడు ఇది చిన్న విషయం, దీన్ని పట్టించుకోవాల్సిన అవసరత లేదు. ఎందుకంటే దీర్ఘశాంతం కలిగిన దేవుడు మనలో ఉన్న కొన్ని లోపాలను చూసి చూడకుండా విడిచిపెట్టి వదిలేస్తారు అన్న భ్రమలో బ్రతుకుతున్నారు. ఇప్పుడు మానవుని సైకాలజీ ఎలా ఉంటుందో మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక తెల్లని పేపర్ ఉంది. ఈ తెల్లని పేపర్ మీకు చూపించింది ఏ రంగులో ఉందని చెప్పాను అనుకోండి, మీరు ఏం చెప్తారు? తెల్లని కాగితం అని చెప్తారు. ఈ తెల్లని కాగితంపై ఇప్పుడు నేను ఒక పెన్ను తీసుకొని మీ ముందు ఒక చుక్క పెట్టాను. ఇప్పుడు మీకు ఇందులో ఏం కనబడుతుందని చెప్పాను అనుకోండి, మీ ఇప్పుడు ఏం చెప్తారు? చుక్క గురించి చెప్తారా, లేదండి తెల్లగానే ఉందని చెప్తారా? చెప్పండి అందరూ. ఇది లేఖనాల పరిశోధన కదా, వేదిక కాదు వన్ సైడ్ లాగా మాట్లాడుకుని వెళ్ళిపోవడానికి. ఒక పేపర్ చూపించి ఇది ఏ రంగులో ఉందంటే తెలుపు రంగులో ఉందన్నారు. మీ ముందు ఒక పెన్నుతో గీత పెట్టాను, లేదా చిన్న చుక్క పెట్టాను. ఇప్పుడు ఇది ఇందులో ఏం కనబడుతుంది మీకు అన్నాం అనుకోండి, తెలుపుగానే ఉందని చెప్పేవాళ్ళు ఎంతమంది నాకు తెలిసి ఎవరు ఉండరు. ఏం చెప్తారో తెలుసా? అదిగోండి మీరు పెన్ను చుక్క పెట్టారు చూడండి, అది కనబడకపోయినా ఏం చెప్పాడు? చుక్క ఉందని అంటాడు. చూపించాను అని కనబడదు, భూతత్వం పెట్టి చూడాలి. అంటే కంటికి కనపరచకుండా ఉన్నటువంటి ఆ చిన్న చుక్కపైనే మనసు పెట్టాడంటే అది ఏంటి అనుకున్నారు? లోపం. చుక్క చిన్నదా పెద్దదా? చిన్నదే. చిన్నదైన చుక్క గురించి నువ్వు పెద్దగా మాట్లాడుతున్నప్పుడు మరి నీ నోటి వెంబడే లోపం చిన్నది. దేవుడి చూసి చూడనట్టు వదిలేస్తాడని ఎందుకన్నావు అంటే ఇప్పుడు దేవుణ్ణి నువ్వు అర్థం చేసుకున్నావా అపార్థం చేసుకున్నావా? చెప్పండి, అర్థం చేసుకున్నారా అపార్థం చేసుకున్నారా? దేవుణ్ణి అపార్థం చేసుకున్నారు. నువ్వే వదలవు కదా. 500 నోటు ఇచ్చాడు జార్జి గారు ఇచ్చి, దానికి చిన్న కన్న ఉంది, మనది పెట్టి ఇచ్చేసాడు. తీసుకుని జేబులో పెట్టుకుంటావా? ఇలా తీసి ఏమండి ఇది కన్న ఉందండి నాకు వద్దండి ఇంకో నోటు ఇవ్వండి అంటావు. కన్నవా అప్పుడు జార్జి గారు చిన్నదే కదండి కన్నం పట్టుకోనండి. చిన్నది అంటున్నావు కానీ దీనికి విలువ లేదు. ఇప్పుడు దీని విలువ దేనితో పోయింది? చిన్ని కన్నంతో పోయింది. నువ్వు నోటు మారుస్తావా లేదా అని అడుగుతావు. అంటే లోపము చిన్నదే కానీ దాని ప్రభావం పెద్దది. పెళ్లి చూపులకి వెళ్ళావు, పిల్ల కోసం ఎదురు చూస్తున్నావు, పిల్ల కుంటుతూ వచ్చింది అనుకోండి, ఆవిడ పక్కనకు వచ్చిన వాళ్ళు లోపం చిన్నదే కదా తాడి కట్టారు అబ్బాయి 500,000 కట్నం ఇస్తారంట అన్నారనుకోండి, వద్దొద్దొద్దు ఎలా ఉండాలి? అందంగా ఉండాలి, అవయవాలన్నీ బాగుండాలి. అంతేగాని మెల్లకన్నండి మా అమ్మాయికి 10 ఎకరాల పొలం రాసిస్తానంటే అబ్బబ్బు మెల్లకన్నుతో నాకు వద్దండి ఆ లోపం ఎందుకండి అంటారు. అంటే ఇప్పుడు పెళ్ళికి వెళ్తే ఏ లోపం లేని అమ్మాయిని చేసుకోవాలి, ఏ లోపం లేని అబ్బాయిని చేసుకోవాలి, ఇల్లు కట్టుకున్నప్పుడు ఏ లోపం లేకుండా కట్టుకోవాలి? అంటే నువ్వు బట్ట షాప్కి వెళ్ళా చీర చూపించమని ఎన్ని చీరలు తిరగేస్తావు? ఆడవాళ్ళతో షాపింగ్కి వెళ్తేనండి తలకాయ పోటానండి. పొద్దున్న వెళ్ళడం వరకే తెలుసు బయటికి ఎప్పుడు వస్తామో తెలియదు. ఎందుకని కొనేది ఒక్క చీర అయినా షాప్ మొత్తం అడిగి తిన్నది మొత్తం అరిగిపోద్ది తిప్పుతున్న ఏ ఉంటాడు చీరలు. ఎందుకంటే ఏది నచ్చలేదట. ఎందుకు నచ్చలేదంటే కిందంచి ఏదో చిన్న దారం పైకి లేచిందట, పై అంచి ఏదో కొంచెం కన్న ఉందట, మొత్తం అన్ని అసలు చూస్తే ఏ లోపం లేని చీర కావాలి అదే కదా. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే లోపం చిన్నదే అని అనుకుంటూ వదిలేస్తున్నావుగా నీ దగ్గరకు వచ్చేసరికి ఆ చిన్న లోపాన్ని ఏం చేస్తున్నావు భూతార్థంలో పెట్టి చూస్తున్నావు. అంటే ఇప్పుడు మానవుని మనస్తత్వం ఏంటంటే నీకు లోపంగా కనబడేది ఏది నీకు నచ్చనప్పుడు మన నాన్న మన బాబు మన తండ్రి ఎవరో తెలుసా? దేవుడు. మరి దేవునికి లోపం ఉంటే మనం నచ్చుతామా? ఇదేంటి ప్రశ్న.
మనకు నచ్చే లోపాలు ఉంటాయి. మరి దేవుడు ఎవరు? లోపరహితుడు. దేవుడు ఎవరు? లోపరహితుడు అంటే పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడు తన పిల్లలు కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? పరిశుద్ధులుగా అంటే లోపరహితులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ మనుషులు ఎలా ఉన్నారు? లోపరహితులుగా కాదు, లోప సహితులుగా బ్రతుకుతున్నారు. లోపమంటే ఇష్టపడని మన మనస్తత్వం మరి మనల్ని పుట్టించిన దేవునికి ఉండదా? లోపమంటే ఇష్టపడని మనస్తత్వం చెప్పండి, ఉంటుందా ఉండదా? అంటే లోపం అంటే మనం సహించినప్పుడు మన దేవుడు కూడా లోపాన్ని సహిస్తాడా? సహించడు. అందుకే బైబిల్ గ్రంథంలో కూడా లోపం గురించి దేవుడు ఎంత భూతద్దంలో పెట్టి చూస్తే నీకు పెద్దదిగా కనబడ్డాను కదా, పెద్దదిగానే రాయించాడు. 66 పుస్తకాలలో రాయబడిన మాటలు చిన్న చిన్నవిగా ఉన్నాయి అనుకున్నావు, కానీ ఆ చిన్న చిన్న మాటల వెనకాల పెద్ద పెద్ద అర్థాలు ఉన్నాయి. ఆ పెద్ద పెద్ద అర్థాలలో ఏమి రాయించాడు ఒక్కసారి బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి పరిశీలన చేద్దాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఏమంటున్నాడండి? వంకరగా ఉన్నదానిని చక్కపరచ సఖ్యము కాదు. లోపము గలది దేనికి రాదట? లెక్కకు రాదు. అంటే లోపం కలిగిన వాటిని తీసేమని ఎవరు చెప్తున్నారు? ఎవరి చేత వ్రాయిస్తున్నారు? లోపం కలిగినవి మనం పక్కన పడేస్తే మరి లోపం కలిగి జీవిస్తే దేవుడు మనల్ని లెక్కలో తీసుకుంటాడా? చూసారా, మాట చూసారా? వంకరగా ఉన్న దానిని కుక్క తోక వంకర, ఎంత చవర తీసినా తిన్నగా. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఇదిగో ప్రసంగిలో రాయించాడు, వంకర గల దానిని చక్కపరచ సఖ్యము కాదు, లోపము గలది లెక్కకు రాదు. లెక్కకు రాదు, ఇది ఎవరి మనసు అండి? పొద్దునేమో అన్నయ్య గారు ఒక మాట చూపించారు పైన, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము. ఆ పాఠానికి పాయింట్ ప్రసంగి గ్రంథమే, ఈ పాఠానికి పాయింట్ ఏ గ్రంథం? ప్రసంగి గ్రంథం. ఏంటండి కోయిన్ సైడ్? అంటే ఈరోజు దేవుడు మనకి ఏదో గొప్ప పాఠాన్ని నేర్పించాలని ఇష్టపడుతున్నాడు. లోపము కలిగినది లెక్కలోనికి రాదన్నప్పుడు దేవుడు కూడా ఇశ్రాయేలుకి ఎటువంటి ఆజ్ఞాపించాడు అర్పణ గురించి అన్నప్పుడు, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 21వ వచనం. ద్వితీయోపదేశకాండం 15వ 21వ వచనం ఏమంటున్నాడండి? దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను. ఇదిగో అర్పించే అర్పణలో ఆ అర్పించబడుతున్న ఆ జంతువులో చూడండి, లోపమంటే ఎలాంటి లోపమంటే ఏమని చెప్తున్నాడు? కుంటిదనము గుడ్డిదైనను, మరి ఏ లోపమున్నదైనను ఉంటే నీ దేవుడని యెహోవాకు దానిని అర్పింపకూడదు. అంటే ఇప్పుడు లోపాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడా? దేవుడు లోపాన్ని అసహించుకుంటున్నాడు చెప్పండి. లోపాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడా అసహించుకుంటున్నాడా? మనమే ఇష్టపడటం లేదే లోపాన్ని, మనమే ఇష్టపడటం లేదండి. ఆ మనసు ఎవరి నుంచి వచ్చింది మనకు? దేవుడి నుంచే. ఎందుకంటే మన సాక్షాత్తు దేవుని పిల్లలము. దేవుడి నుంచి వచ్చినప్పుడు దేవుడు కూడా ఇష్టపడటం లేదంట. అంటే ఇప్పుడు దీన్ని సిల్లీగా తీసుకోవాలా, సీరియస్గా ఆలోచించాలా? లోపం అనేది చిన్న మ్యాటరా పెద్ద మ్యాటర్? ఇప్పుడు చెప్పండి, చిన్నదా పెద్దదా? పెద్ద మ్యాటర్ అండి. మనం అనుకుంటాం చర్చికి వస్తున్నాడండి కానీ అవతలకి వెళ్ళి దమ్ము కొడతాడండి, ఆ చిన్నదేనండి బలహీనత. మిగతా అన్ని పనులన్నీ బాగుంటాడండి. అబ్బా నీకు నచ్చుతాడేమో, కుర్చీ చేసాడని వంట చేసాడని ఏమండి? మరి దేవుడు దేని చూస్తాడు? కుర్చీ చేయడం చూడ్డు, వంట చేయడం చూడ్డు, తెంట వేయడం చూడ్డు, పక్కకి వెళ్ళి ఏం చేసావు అది చూస్తాడు, లెక్క కడతాడు. చెప్పే కదా టాప్ టు బాటమ్. బైబిల్లో ఒక అందగాడు ఉన్నాడండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మిస్ ఇండియా, మిస్సెస్, మిస్టర్ ఇండియా అంటారు, లేకపోతే మిస్ వరల్డ్, మిస్టర్ వరల్డ్ అంటారు కదా. మిస్టర్ వరల్డ్ అక్కడ ఉన్నాయి. సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు అందరిలో అప్సాలోమంత సౌందర్యము గలవాడు ఒకడును లేడు, అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము అతని యందు లేకపోయినట. మిస్టర్ ఇండియా దేన్ని బట్టి ఇస్తారో తెలుసా?
అవయవాలన్నిటిని చూస్తారు వాళ్ళు, స్త్రీలైనా పురుషులైనా అన్ని అవయవాలు పర్ఫెక్ట్గా ఉండాలి. కళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి, ముక్కు పర్ఫెక్ట్గా ఉండాలి, నడక పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ కొలతలన్నీ వీళ్ళకి ఎలా తెలిస్తే ఇలా ఉంటేనే వీళ్ళు అందగాళ్ళుగా లెక్కించాలన్న ఆలోచన వీళ్ళకి ఎలా వచ్చిందంటే దీనికి కూడా ప్రేరణ ఏదండి చెప్పండి? ఏదండి? బైబిల్ అండి. ఆ మాట చెప్పడానికి ఏంటంటే మీరు అంత ఆలోచిస్తున్నారు, బైబిలేనా? ఏమండి, ఈరోజు దేవుని నమ్మకపోయినా వారు చెబుతున్న మాటలు కానివ్వండి, వారు నడుస్తున్న నడవడి కానీ, వాటికి ప్రేరేపణ ఏదో తెలుసా? చాలా వరకు బైబిలే. కానీ బైబిల్ పేరు చెప్పరు, వాళ్ళ పేరు చెప్పుకున్నారు. సౌందర్యము ఎవరిలో ఉన్నట? ఇస్రాయేలీలు ఉన్న వారిలో అందరికంటే అప్సలోము కంటే అందగాడు మరొకడు లేడట. అంటే దావీదు కంటే అందగాడా? దావీదే అందగాడు అనుకుంటాం మనం కదండి, కానీ దావీదు కంటే అందగాడా? దావీది కంటే అందగాడట అప్సలోము. ఎంత అందగాడు? మళ్ళీ మీరు అవయవాళ్ళ లోపం ఉండి ఉంటుంది అంటారేమో, నేను అరికాలు మొదలుకొని తల వరకు ఎలాంటి వాడట? ఏ లోపం లేదట. ఫిజికల్గా అందగాడండి. ఎవరు? అప్సలోము. అంటే అప్సలోము గురించి మనం మాట్లాడాలంటే శరీర ప్రకారంగా ఆలోచిస్తే ఎటువంటి లోపము లేనటువంటి వాడు అప్సలోము. ఇప్పుడు అప్సలోముకి వరల్డ్ మిస్టర్ వరల్డ్ అని టైటిల్ ఇచ్చేయచ్చు. అంతే కదండి మిస్టర్ వరల్డ్. అంటే లోపము లేకపోవడం అంటే శారీరకంగా మనం ఆలోచిస్తే అవయవాలలో ఎటువంటి డిఫెక్ట్ అనేది లేకుండా ఉండాలి. మరి భక్తి జీవితం గురించి ఆలోచిస్తే అసలైన పాయింట్ ఇదే, భక్తి జీవితం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భక్తి పరులే కాదంటారా? వచ్చిన వారందరూ దేవుని నమ్మినవారా కాదా? నమ్మారండి. మరి దేవుని నమ్మిన వారైనప్పుడు మనం బ్రతుకుతున్నటువంటి జీవితం భక్తి జీవితం అయితే, ఇప్పుడు ఈ భక్తి జీవితంలో కూడా లోపాలు ఉంటాయా ఉండవా అంటే, ఇప్పుడు దాని గురించే మనం ఒక్కొక్కటిగా నేర్చుకోవలసిన అవసరత చాలా చాలా ఉంది. బాప్తిస్మ తీసుకొని క్రీస్తులోనికి వచ్చి ఇక నేను పరలోకం వెళ్ళిపోతానన్న భ్రమలోనే చాలామంది బ్రతికేస్తున్నారు. కానీ ఇదిగో దేవుణ్ణి నమ్మిన తర్వాత, దేవుని మార్గంలోనికి వచ్చిన తర్వాత నువ్వు మరణించేంత వరకు ఎలా దేవునిలో జీవించాలో, అంటే ఎలా జీవించాలంటే ఏ లోపం లేని వారుగా జీవించాలి. మరి లోపం లేని వారుగా జీవించాలంటే ఆ లోపం లేని వారని మనకు తెలియాలంటే దానికి సంబంధించిన కొన్ని లక్షణాలు ఉన్నాయి. కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఏంటో కొన్నిటిని మీకు నేను నేర్పిస్తానండి. ఇవి నేర్చుకున్న తర్వాత నిజంగా ఇవి వీటి ప్రకారం నిన్నానంటే నాలో ఎటువంటి లోపం లేదని మీరు డిసైడ్ అయిపోవచ్చు. ముందుగా లోపం లేని వారు ఎలా ఉంటారు, కొన్ని విషయాలు మీకు చూపిస్తాను చూడండి. భక్తి జీవితంలో లోపం లేని వారు ఎలా ఉంటారో ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం మొదటి వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. నీవు దేవుని మందిరకు పోవునప్పుడు, ఇంతకీ దేవుని మందిరానికి వచ్చేది ఎవరు? భక్తులా భక్తిహీనులా? భక్తులే. భక్తులు దేవుని మందిరానికి వచ్చారు. నువ్వు దేవుని మందిరమునకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఏం చేయాలట? లుక్ దేని మీద పెట్టాలి? పక్కోడ మీద పెట్టాలా, నీ ప్రవర్తన మీద పెట్టాలా? అర్థమైందండి వాక్యం. ఇప్పుడు వెనకాల చిన్న శబ్దం వచ్చింది అనుకోండి, ఇప్పుడు తల్లని ఎడ తిరుగుతాయి, వెనక్కి తిరుగుతాయి. చిన్న శబ్దం నీ తల తిప్పితే విశ్వాన్ని కలిగించిన అతి పెద్ద శబ్దం దేవుని వాక్యం తల తిరగకుండా చేస్తుందంటే నువ్వు ఎందుకు కేంద్రీకరించలేకపోతున్నావు? ఆలోచించండి ఒకసారి. చూడకండి, మీరు ఇక్కడ ఉన్నారంటే వాళ్ళు ఎవరో నాకు తెలీదు. ఇప్పుడు నేను ఎందులోకి వచ్చాను? దేవుని మాట వినడానికి దేవుని సన్నిధికి వచ్చాను. ఇప్పుడు నేను విన్నంతవరకు నా మనస్సు అంతా అక్కడే కేంద్రీకరించబడాలి. ఎందుకంటే నేను వినాలి, నేను నేర్చుకున్న మాటలు నా సమకాలికులకు చెప్పాలి. ఆ తపనుంటే దేవుడు నేను ఖచ్చితంగా దీవిస్తాడు. ఆ తపనుంటే 3వ వచనం 4వ వచనం నువ్వు సజీవు లెక్కలో దేవుడు ఖచ్చితంగా ఉంచుతాడు. ఇది 100% గ్యారంటీ. నటించావా 3వ వేవ్లో పెట్టి సిద్ధం చెప్పలేము. ఎందుకంటే నటించేవాళ్ళు ఏం చేస్తాడు? ఇప్పుడు వేషధారి అన్నాడు కదా వేషధారులందరినీ ఏరేస్తున్నాడు. అందుకే కరోనా వచ్చింది. వేషధారులందరినీ ఏరేస్తున్నాడండి, చక్కగా ఏరుకుంటూ వెళ్ళిపోతాడండి. ఒక కరోనా అయితే కాదండి, ఊరకనే చచ్చిపోతున్నారండి. ఎందుకు చచ్చిపోతున్నారో తెలియలేదు అన్నట్టుగా ఆలోచిస్తున్నారండి. కానీ అది దేవునికి మాత్రమే తెలుసు, దేవుని వాక్యాన్ని పఠించే వారికి మాత్రమే తెలుసు. వాడు ఎందుకు లేచిపోయాడు వినండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు
నీ ప్రవర్తన ఏం చేయాలట జాగ్రత్తగా చూచుకొనుము జాగ్రత్తగా చూచుకొను ఏ జాగ్రత్తగా చూచుకోకపోతే ప్రవర్తనలో ఏం ప్రవేశిస్తుంది లోపం ఇప్పుడు నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు పక్క వాళ్ళపై దృష్టి పెట్టకో ముందు నీ మీద నీవు దృష్టి పెట్టుకో కానీ క్రైస్తవం ఎక్కడ ఫెయిల్ అయిందంటే అతన్ని తప్ప 360 మంది మీద దృష్టి పెడతాడు చివరికి వాకింగ్ చెప్పే అయ్యగారి మీద కూడా దృష్టి పెడతాడు ఆయన ఎలా ఏ బట్టలు వేసుకున్నాడు మధ్యలో ఎన్నిసార్లు నవ్వాడు అవే కదండి నువ్వు ఆలోచించేది మా అయ్యగారి కారేసుకొచ్చాడా లేదా ఇవేనండి చూస్తున్నారండి కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో నువ్వు భక్తి జీవితంలో లోపం లేనివాడని తెలుసుకోవాలంటే ముందు దృష్టి ఎవరి మీద పెట్టాలి నీ మీదే పెట్టుకో ఎందుకంటే ఈరోజు వచ్చి నా ప్రవర్తన బాగుందా నేనేమన్నా మాట్లాడుకోను లేదా నేనే విధంగా దేవునికైనా ఏదైనా వ్యతిరేకంగా ఏమన్నా చేశానా ప్రవర్తనలో జాగ్రత్తగా చూసు ఎందుకు జాగ్రత్తగా చూసుకోవాలంటే మన ప్రవర్తన వాక్య ప్రకారం ఉంటే అది 10 మందికి మాదిరిగా ఉంటుంది తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:11-12 తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:11-12 మీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము చూడండి ఇప్పుడు యవనస్తుడిపై అందరు దృష్టిదట ఇప్పుడు యవనస్తులను తృణీకరించడానికి అందరు సిద్ధంగా ఉంటారట ఇప్పుడు ఏమంటున్నాడంటే నీ యవనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరించకుండా ఏం చేయాలట మాటలోను అన్నట్టు చూడండి నీ మాటలు ఎలా ఉండాలి కొద్దిగా ఉండాలి జ్ఞాని మౌనంగా ఉంటాడట నువ్వు దేవుని మందిరంలోనికి వచ్చాక మాట్లాడకుండా మాటలో మాట్లాడుతున్నావు అనుకోండి అప్పుడు ఎలా అంటావు మాటలో తృణీకరించబడతావు తర్వాత ఏమన్నాడు ప్రవర్తనలోను ప్రేమలోను నిశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరి ఎవరికి మాదిరిగా లోకమంతట కాదండి ఎందుకంటే దేవునిలో ఉన్నవారు దేవునిలో లేని వారికి ఒక్క మొక్క కూడా అర్థం కారు నల్లా చెప్తున్నాను దేవుని కోసం బ్రతుకుతున్న మనం దేవుని కోసం బ్రతకని వారికి అసలు మనం అర్థం కావు ఎందుకంటే ఎప్పుడు మనం తిడుతూనే ఉంటారు వాళ్ళ దగ్గర మెప్పు పొందాలని ప్రయాసపడకో నీ ఉన్న భక్తి కూడా ఏమైపోతుంది పోవడానికి 100% అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మనం ఎవరికి మాదిరిగా ఉండాలి ఎవరికి మాదిరిగా ఉండాలి విశ్వాసులకు మాదిరిగా ఉండాలంటే నీవు నీ ప్రవర్తన నీ మాట నీ పవిత్రత నీ విశ్వాసాన్ని చూసి మరొక విశ్వాసి ఉంటే ఈయనలా ఉండాలండి ఎందుకంటే ఈయనకి ఎటువంటి లోపం కనబడటం లేదండి చాలా మంచోడండి అర్థమవుతుందండి అంటే మాటలో పవిత్రతలో ప్రవర్తనలో ఏ లోపం లేకుండా ఉంటేనే భక్తి జీవితంలో 100% నువ్వు మంచిగా ఉన్నావని చచ్చిపోతే గ్యారంటీగా పరదేశం ఉందని ఇందులో కనుక తప్పుకున్నావా నువ్వు నలుగురికి మాదిరిగా కాదు నలుగురు చెడిపోవడానికి మాదిరిగా అయిపోతావు ఇప్పుడు మనల్ని చూసి ఒక్కరు దేవుని దగ్గరికి రావాలి అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏమనుకోవాలి తెలుసండి నేను ఒకని వల్ల అన్యాయం అయిపోయినా పర్వాలేదు కానీ నా వల్ల ఒక్కడు అన్యాయం అనుభవించకూడదు అనే డెసిషన్ తీసుకోవాలి దేవుళ్ళకి వచ్చాక కానీ ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారు ఎవరన్నా ఒక్క మాట అంట అంటే చాలు ఈ హృదయంలో ఏం పడుతుందండి మంట పడుతుందండి రేపు నుంచి నేను ఆరాధనకు రాను చూసారా అదేంటి అది లోపం కదా లోపం చూడండి ప్రవర్తనలో ఈ రోజు నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే నీ దృష్టి అంతా దేవుని మీద వాక్యం మీద ఆ తర్వాత నీ ప్రవర్తన మీద నీ మాట మీద పెట్టుకోమన్నాడు అప్పుడు నీవు ఎలా ఉన్నావో నీ గురించి నీకు అర్థమైపోతుంది లోపం లేని వారు ఎలా ఉంటారు మరింకెలా ఉంటారు అన్నప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు గారు 5వ అధ్యాయం 4వ వచనం చూడండి ఏమండి ఏ వచనం మాట్లాడాలటండి కృతజ్ఞతా వచనం అది ఎలా ఉంటుందండి మంచిదా చెడ్డదా కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ ఇంకా మీరు ఏం మాట్లాడకూడదు బూతులు మాట్లాడకూడదు అంటే ఇప్పుడు బూతులు మాట్లాడితే లోపం కొంతమందికి అంటే ఊత పదాలు వస్తాయి తెలుసా మీకు ఊత పదాలు ఎన్నిసార్లు చెప్పినా సరి చేసుకోరండి అమ్మ అని పదం ఉంటుందండి వేరేలా పలుకుతుంటాడు మాటకు ముందు మాట వెనకాల ఏమండి ఇలా పలకూడదని అనుకోండి అలవాటు అయిపోయిందండి ఇక్కడేమన్నాడండి బూతులు మాట్లాడకూడదు పోకిరి మాటలు తెలుసా పోకిరి మాటలు డ్రెస్ చాలా బాగుంది రోయ్ అన్నాడు అనుకోండి అసలు ఎందుకన్నావు
అసలు ఎందుకని అలా మాట ఆడపిల్లలు ఉన్నారనుకోండి చనువుగా ఉన్నారనుకున్నాం ఇవాళ డ్రెస్ చాలా బాగుంది అన్నాం అనుకో అసలు ఎందుకని అలా మాట అంటే ఇది ఏ మాట ఇది పోకిరి మాట కదా పోకిరిలు ఎలా ఉంటారు కమిషనర్ కూతుర్లకు మొగుళ్ళు రారంటారు అది పోకిరి మాట అది చంటిగాడికి పెళ్ళి అవదా అది పోకిరి మాట అంతేనా మీకు అర్థం అవడం కోసం చెప్తున్నానండి ఎందుకంటే మీ బుర్రలు అవి ఎప్పుడో ఫీడ్ అయిపోయినాయి వాక్యం లేదు కానీ ఇవి మాత్రం పది సంవత్సరాలైన నిద్రలే పడిగిన డైలాగ్ చెప్తారు ఎవడ కొడితే మైండ్ దెమ్మ తిరిగి బ్లాక్ అయిపోద్దా వాడి పేరు ఏంటట మన పండు నోట అయిపోయిందా మత్తయి సువార్త మొదటచ్చే మొదట వచ్చిన ఏమన్నా అనుకోండి బైబిల్ తీయకండి అడుగుతున్నా అన్నాం అనుకోండి అదండి అదండి ఎలా కొట్టినా గుర్తున్నారు ఎందుకంటే బుర్ర ఆల్రెడీ వాక్య విషయంలో లాక్ అయిపోయింది ఇక బ్రతుకులు బాగుపడతాయా ఇక్కడ చెప్పాడండి బూతులు మాట్లాడొద్దంటే ఇప్పుడు బూతుల్లో ఎక్స్పర్ట్స్ ఎవరు నేను కనుక బైబుల్ పక్కన పెడితే నాకంటే గొప్పగా బూతులు మాట్లాడాడు ఇంకొకళ్ళు ఎవరు లేడంటాడు అంటే బైబుల్ పట్టుకున్నా కాబట్టి పెట్టిలో తాళం పెట్టావు తాళం వేసేవాడు పెట్టికి ఏంటో పెట్టి నోరనే పెట్టికి ఇప్పుడు కనుక బైబుల్ పక్కనట్ట హబ్బా ఫ్రీడమ్ అనమాట అంటే ఇప్పుడు దాకా ఏం కంట్రోల్ చేసిందట బైబిల్ కంట్రోల్ చేసిందట వద్దు నీ నోరుతో ఏం మాట్లాడాలట కృతజ్ఞత వచ్చినవే ఎవరైనా వచ్చారనుకోండి వందనాలమ్మా వందనాలన్న వందనాల తమ్ముడు బాగున్నారా ఆరోగ్యం బాగుందా అది మంచి మాటలు క్షేమంగా ఉన్నారా మీకేమైనా అవసరతలు ఉన్నాయా ఇదిగో మన సంఘం అంతా కలిసి ఒక సహోదరునికి వెళ్ళి ఆదుకుందాం ప్రార్థన చేద్దాం ఎలా ఉంది అలాంటి వారు సహవాసంగా కలిసి ఉన్నవారు ఈరోజు లేరు ఎవరుంటారండి పోకిరీళ్ళందరూ ఒక బ్యాచ్ అండి చెప్పాడండి పోకిరి మాటలనైనను ఇంకా సరసోక్తులనైనను ఏమండి ఎవరికి చెప్తున్నాడు నీ మాటలు బయట వాళ్ళకి చెప్పాడా సంఘంలో ఉన్నవారికి చెప్పాడా చెప్పాలి మీరు ఎవరికి చెప్పండి ఈ మాటలు భక్తులకైనా భక్తులకైనా ఈ పేసీలో ఉన్న వాళ్ళు ఎవరో క్రీస్తు రక్తంతో కడగబడిన వారేనా కడగబడిన వాడికి ఎందుకంటే మాట అంటే కడగబడిన వాడికే చెప్పాలి ఎందుకంటే పందెళ్ళు బురదలో పోరుకున్నట్టు మళ్ళీ వీడు అక్కడికి వెళ్ళిపోతాడు ఏమనంటే అలవాటు అయిపోయిందండి చిన్నప్పటి నుంచి మార్చుకోలేకపోతున్నానండి ఎలా ఎందుకు బుర్రకోకుంటావు మార్చుకోవాలి మార్చుకోకపోతే దేవుడు మార్చేస్తాడు ఆలోచించండి ఒకసారి మిమ్మల్ని విమర్శించడానికి నేను రాలేదండి మన భక్తి జీవితం ఇంక్లూడ్ మీ నేను కూడా మీతో కలుపుకొని ఎలాంటి లోపాలు సరి చేసుకోకపోతే దేవుడు మనల్ని ఎప్పటికీ ఇష్టపడడు మనుషుల దృష్టిలో నువ్వు గొప్ప బోధకుడలా కనబడతావేమో గొప్ప భక్తుల్లా కనబడతావేమో కానీ దేవుడు దృష్టిలో మాత్రం భక్తిహీనుడివే మర్చిపోవద్దు ఇంకేం చెప్పాడండి పోకిరి మాటలు సరసోక్తులు ఉచ్చరింపకూడదు ఇవి మీకు తాగవు అంటే ఇప్పుడు ఏం మాట్లాడాలండి నోటితో పనికొచ్చే మాట చెప్పాలా పనికిరాని మాట చెప్పాలా కృతజ్ఞత వచ్చిన అంటే నువ్వేం మాట్లాడుతున్నావో నీ మాటలపైన నిఘా పెట్టాలి దేని మీద నిఘా పెట్టాలి వారు ఎలా అన్నారండి వీరు ఎలా అన్నారని అంటావే నువ్వేమన్నావు ఎప్పుడైనా మాట్లాడుకున్నావా ఎప్పుడని చెప్పావా ఆయనండి నన్ను ఎలా అనేసాడండి ఆమె నన్ను ఎలా అనేసిందండి అని నువ్వు బాధపడ్డావు కానీ అసలు నువ్వు ఆయనే అంటేనే ఈ మాట అన్నాడని చెప్పావా అంటే లోపం ఎక్కడుంది మన దగ్గరే ప్రారంభమవుతుంది లోపం ఇలా మాటలో జాగ్రత్తగా కృతజ్ఞత వచనమును ఉచ్చరిస్తూ బూతులకు దూరంగా పోకిరి మాటలకు దూరంగా ఏమండి ఈ లోక సరసోక్తులకు దూరంగా నీవు ఉన్నట్లయితే నీవు భక్తి జీవితంలో లోపము లేనివాడివే ఏమి లేనివాడు లోపము లేనివాడే ఇంకా ఏంటి లోపం లేనివారు ఎలా ఉంటారంటే మరొక మాటను చూద్దామండి కొరింథీయులకు రాసిన 2:17 కొరింథీయులకు రాసిన 2:17 దేవుని ఆలయమునకు ఏమి పొందిగా మన జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఇలా సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడనయ్యుందును వారు నా ప్రజలయ్యుండును కావున మీరు వారి మధ్య నుండి బయల వెడి అడలి ప్రత్యేకముగా జీవించండి ఇది అండర్లైన్ చేసుకోవాలన్నమాట ఏంటన్నమాట మీరు వారి మధ్య నుండి బయటకు వచ్చేసట ఎలా ఉండాలట ప్రత్యేకముగా ఉండు అపవిత్రమైన దానిని
ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు. ఎప్పుడు దేవునికి కుమారుడు అవుతావంట, ఎప్పుడు దేవునికి నువ్వు కుమార్తె అవుతావంట అంటే ప్రత్యేక పరచబడాలంట. ఎక్కడి నుంచి? వారి మధ్య. ఎవరో వారు మూర్ఖులైన వక్ర జనం. కానీ ఇది యాక్చువల్గా పాత నిబంధనల్లో వ్రాయబడిన మాట అండి. అక్కడ అర్థం ఏంటంటే బబులోనికి వెళ్ళినప్పుడు దేవుని మందిరానికి సంబంధించిన ఆ ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని ఆ బబులోనులో జరుగుతున్న విగ్రహారాధనకు దూరంగా మీరు బయటికి వచ్చేయండి భావనలో చెప్పాడు. కానీ ఇప్పటికీ కూడా ఈ వాక్యం మనకు వర్తిస్తుంది, ఎందుకంటే మన చుట్టూ కళ్ళ ముందు జరుగుతుందంతా పాపమే. మన చుట్టూ ఏం పొంచి ఉంది? వైఫై లాగా ఏముందండి మన చుట్టూ? దేవుడి నుంచి దూరం చేసే సన్నివేశాలే మన కళ్ళకు కనబడతా ఉంటాయి. ఇప్పుడు వార్తలు చూడాలి అంటే ఎలాంటి వార్తలు ఉన్నాయి? అత్యాచారం గురించి వార్తలే పేపర్ నిండా ఉన్నాయి. ఇప్పుడు ఈ అత్యాచారం వార్తలు చదివినప్పుడు చింతించే వాళ్ళకంటే ప్రేరేపించబడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఈరోజు. ఇది నిజమండి. ముమ్మాటికి ఓ చిన్నపిల్లలు పాడు చేశారా అంటే ఇలా చేస్తే ఎలా అలా ఆలోచించేవాడు ఉన్నాడు తప్ప ఇలాంటి వాడిని ఉరి తీయాలి, ఇలాంటి వాడిని ఏదైనా చేయాలి అనేవాళ్ళు ఉన్నారా? మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. మన హైదరాబాద్లో 6 సంవత్సరాలు పాపని పాడు చేసి చంపేశాడు కదా, కాళ్ళు విరిచేశాడు కదా, అతని నిందితుడి పేరేంటండి? రాజు. ఇప్పుడు రాజు దొరకనంత వరకు అందరూ ఏమని నినాదం చేశారు తెలుసా? వాడు దొరికితే చంపేయండి, వాడు దొరికితే చంపేయండి అని అరిచారు. అరిచారు లేదు, అందరూ అరిచారండి. చివరికి పోలీసులు ఒక వార్తను బయటికి తీసుకొచ్చారు, రాజు ట్రైన్కి ఎదురుగా వెళ్ళి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఇప్పుడు లేవనాలి దరిద్రం వదిలిపోయింది అనాలా? అసలు ఎంతకి చనిపోయింది రాజేనా? ఆ శవం మాకు అప్ప చెప్పండి, మేము చూడాలి అన్నారండి. అంటే అర్థం ఏంటి? రాజు కుటుంబానికి అన్యాయం జరిగిపోయింది. ఇప్పుడు ఇంటర్వ్యూలు అందరూ ఎవరికి అనుకూలంగా వెళ్ళిపోయింది తెలుసా? రాజు భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మ మీ ఆయన, మా ఆయన చాలా మంచి చూడండి, పిల్లలు ఉన్నారండి అని ఆ ఏడుస్తూ ఉంటే చూసిన వాళ్ళు, ఎందుకండి ఎంత పని చేశారు పోలీసు? మళ్ళీ వాళ్ళ తిట్టడం. ముందు ఈ 100 ఏముంది దొరకనంత వరకు, దొరికితే చంపండి అన్నారు. దొరికాక ఎందుకండి చంపడం? తప్పు చేయని వాడు ఎవడున్నాడండి అంటున్నారు చూడండి. అంటే ఏం చేయాలండి వెళ్ళి? తప్పుగా ఖండిస్తున్నాడా? లేదు కదండి. ఈరోజు మనిషి చెడిపోయాడంటే నీ చేతిలో ఉన్న సెల్ ఫోనేనండి, నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్. నువ్వు అనుకుంటున్నావు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, ఈరోజు అభివృద్ధి అయిపోయింది, బ్యాంక్ కూడా వెళ్ళి లైన్లో నిలబడలేకుండా ఇంట్లోనే కూర్చొని ఫోన్పే నుంచి డబ్బులు ఎక్కడికైనా పంపించవచ్చు అనుకుంటున్నావు. కానీ నీ జీవితాన్ని తగలబెట్టేసింది ఒక సెల్ ఫోన్ అనే సంగతే. బాధితులకు తప్ప చూసేవాడు ఆ బాధితులు కాని వారికి ఏమీ తెలియదండి. అందుకేనండి చెప్పాడు బయటికి రండి అంటే. ఇప్పుడు మనం భక్తులు అయితే లోకమంతా భక్తిహీనులుగా బ్రతికితే ఇప్పుడు భక్తిహీనతలో ఉన్న వారితో మనం ఉన్నామో, మనం కూడా ఎలా మారిపోతాం? భక్తిహీనులుగానే మారిపోతాం. ఇప్పుడు వాళ్ళ నుంచి మనం ఎలా ఉండాలి? ప్రత్యేక అంటే మాట్లాడొద్దని లేదండి, వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళొద్దని లేదండి, వాళ్ళతో ఉండి మిమ్మల్ని కూడా ప్రేరేపించి వాళ్ళలో ఒకరిగా మిమ్మల్ని మార్చేస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళకి జాగ్రత్తగా వాళ్ళకు దూరంగా ఉండాలి. ఎందుకని నువ్వు భక్తిపరుడివి, నీ చుట్టూ ఉన్న 4 ఫ్రెండ్స్, ఒకడు బీరు తాగుతాడు, ఇంకొకటి విసిగి తాగుతాడు, ఎన్నో ఉన్నాయనుకోండి. సాయంత్రం కానీ బాబు ప్రసాద్ ఎక్కడున్నారని అన్నాడు అనుకోండి, సాయంత్రం ఫ్రెండ్సే కదా వెళ్ళాడు అనుకోండి, వెళ్తున్న తర్వాత అరే నేను మందు తాగుతాను కానీ నువ్వేం చేయొద్దు ఇక్కడ కూర్చొని మాతో కబుర్లు చెప్పరంటాడండి. కూర్చున్న తర్వాత అందులో ఒకడు అంటాడు, అరే మామ బీరే కాబట్టి ఏమవుతుంది కానీ ఒక చొక్క వేసుకోవాలంటాడండి. వద్దొద్దు అంటాడండి మొదటి రోజు, 2 రోజు వద్దొద్దు అంటాడండి, 3 రోజు ఉన్నప్పటికీ ఒక్కసారి ఎంత ప్రెజర్ చేస్తున్నారంటే ఒక చొక్కే కదా నన్ను ఎవరు చూడట్లేదు కదా, నన్ను ఎవరు చూడట్లేదు కదా అని చెప్పి మెల్లగా ఒక చొక్క దేని మీద వేసుకున్నాడు? 4 మీద. ఆహా చాలా బాగుంది ఇంతవరకు అరే అన్నాడు. అరే నువ్వు తాగుతున్నట్టు ఎవరికే తెలియదు, అది కూడా బీరులో కూడా ఆల్కహాల్ పర్సెంటేజ్ అంటే 0.05% ఉంటుందట, నువ్వు తాగుతున్నట్టు కూడా ఎవరికే తెలియదు. ఒకవేళ అంతకి ఇంటికి వెళ్ళిన తర్వాత నిన్ను ఎవరైనా అనుమానిస్తారో, మధ్యలో వెళ్తాను ఒక జామాకు నోట్లు వేసుకెళ్ళిపోతాడు. ఎందుకని? వాసన రాదట. అబ్బా ఏం టెక్నిక్లు అండి, అంటే జామ చెట్టు ఉంది ఎందుకు? మందు తాగితే వాసన రాకుండా ఆకలి నవలడానిక. చూసారు టెక్నిక్లు? తాగిపోతాను అడగండి, భలే టెక్నిక్లు చెప్తారండి. నిజమండి. ఇప్పుడు నెమ్మదిగా బీరు తాగాడండి, ఆ తర్వాత నెమ్మదిగా ఏం తాగుతాడండి? విసిగేళ్ళు నెమ్మదిగా తర్వాత ఏం తాగుతాడు? ముందు ఈడే పిలుస్తాడు, పోనీ ఎక్కడున్నారు అంటారా? గుడి లేదు, బడి లేదు అంటాడు చూడండి. అంటే ఇప్పుడు భక్తిహీనులతో కలిసిపోయావా, నీ జీవితం కూడా ఏమైపోతుంది? మారిపోతుంది. అందుకే ఇప్పుడు ప్రత్యేకంగా దేవుడు ఎందుకు చెప్పాడు? ప్రత్యేకంగా ఉండండి, ప్రత్యేకంగా ఉండండి. అంటే ఇప్పుడు లోపలేని వారు ఎలా ఉంటారు? పాపం ఉన్న ఈ లోకంలో ప్రత్యేకంగా జీవిస్తారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా
మాట్లాడతారు ప్రవర్తించే ప్రవర్తన కూడా జాగృతగా చూసుకుంటారు వీళ్ళు భక్తి జీవితంలో లోపము లేనివారు ఈ మూడిటి మీదనండి జీవితం ఆధారపడి ఉండండి మరి లోపం ఉన్నవారు ఎలా ఉంటారు వాళ్ళ ఎలా కనిపెట్టాలి భక్తి జీవితంలో లోపం ఉన్న వారిని మనం ఎలా కనిపెట్టాలి అంటే వాటి గురించి కూడా దేవుడు కొన్ని విషయాలు మూడు విషయాలు చెప్పాడు నా మూడు విషయాలు చెప్పి ముందుకు వెళ్దాం యాకోబు పత్రిక 4వ అధ్యాయం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూడండి కాబట్టి మేలైనది చేయనెరుగయు అలాగు చేయిన వానికి ఏం కలుగుతుందట పాపం ఏం చేయకపోతే పాపం మేలైనది చేయకపోవటం పాపం మేలైనది చేయకపోవటం పాపం అన్నాడు కానీ మేలైనది చేయకపోవటం లోపం కదా మేలు చేయాలని తెలుసు కూడా ఆ మేలును కనుక నువ్వు చేయడానికి వెనక్కి వెళ్ళిపోతున్నావు అంటే అది లోపం కదా ఈయనన్నీ అంటాడు కానండి ఇంజిన్ మాత్రం స్టార్టింగ్ ప్రాబ్లం ఏంటి అంటాడు అంటే అర్థం ఏంటంటే పనిలోకి రావడానికంట వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు కానీ అన్నీ వింటాడట ఇప్పుడు ఆయన ఏం చేయాలంట రీఛార్జ్ చేయాలన్నాడట ఎన్నిసార్లు రీఛార్జ్ చేస్తామని చేయడానికి ఒకడు ఉంటాడు మరి చేసేవాళ్ళు లేనప్పుడు పరిస్థితి ఏంటి ఆలోచించండి మేలైనది చేయాలని తెలుసు కూడా అలా చేయకపోతే అతనికి ఏమవుతుందట పాపం పాపం ఇదిగో నువ్వు లోకాన్ని చూస్తున్నావు అది తప్పని తెలుసు కూడా నువ్వు ఆ తప్పని ఖండించకపోతే అది కూడా ఏమవుతుంది పాపం గ్రహించాలి నువ్వేం చూస్తున్నావు గ్రహించాలి అదే యేసు ప్రభు వారు చెప్పారు యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ అధ్యాయం యోహాను సువార్త 9వ అధ్యాయం 41వ వచనం చూడండి యోహాను సువార్త అందుకు యేసు మీరు గుడ్డివారైతే పాపము లేకపోవును కానీ నిజంగా మీరు బై బర్త్ లేదా ఫిజికల్గా నేత్రాలు కనబడకపోతే మీకు పాపం లేదు కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుచున్నారు గనుక చూచుచున్నామని చెప్పుచున్నారు కనుక మీ పాపము నిలిచి ఉంది ఏంటండి ఇక్కడ అన్నప్పుడు ఇదిగో చూస్తున్నారు చూసినా అది నిజమని వీళ్ళు గ్రహించటం లేదు చూసినా నిజమని గ్రహించటం లేదు వినినా సత్యమని గ్రహించటం లేదు ఈరోజు మనం ఎన్ని వాక్యాలు చెప్తా ఉంటాను స్వార్థకి వెళ్ళి ఏమైనా విని వాళ్ళు ఉన్నారా ఇక్కడ ఎందుకు వచ్చేవాళ్ళు అనే వాళ్ళు ఉన్నారా పర్మిషన్ ఉందా అని అడిగే వాళ్ళే ఎక్కువ ఉన్నారు అవండి మీరు చెప్పిన మాటలు ఈరోజు నా హృదయాన్ని కదిలించాయండి నేను మారిపోతానండి అనేవాళ్ళు చాలా తక్కువే ఉన్నారు అంటే వీళ్ళ చూస్తున్నప్పుడు వీళ్ళ కేటగిరీ పీపుల్స్ ఇలాంటి వాళ్ళు ఎక్కడున్నట్టు కనబడుతుందంటే ఇదిగో యోహాను సువార్త 9వ అధ్యాయంలో మన కంటికి దేవుడు కనిపించేటట్టుగా రాయించాడు ఏంటంటే మీరు నిజంగా శారీరకంగా రెండు కళ్ళు కనబడకపోతే మీరు గుడ్డివారే అప్పుడు మీకు పాపం లేదు కానీ మీరు అన్నీ చూస్తున్నారు అన్నీ వేచిస్తున్నారు కానీ మీరు నిజాన్ని గ్రహించకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఉన్నారు అప్పుడు అది మీకు పాపం మీ మీద ఇంకా నిలిచి ఉంది ఇది ఎలా అండి అనుకున్నారు కొన్ని చర్చకు వస్తారు వాకి వింటారు విన్న తర్వాత దైవజనుడు ఒక మాట చెప్తాడు రేపు సువార్తకు వెళ్ళాలి సువార్తకు మరి ఎంతో ఖర్చుతో కూడుకుంది మరి మీరు కూడా అనేక మందిగా ఒక్కొక్క మీ కష్టాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి మీరు కూడా ఈ కార్యక్రమంలో పాలు పొందుకోవాలి అన్నారనుకోండి పాలు పొందుకుంటాం అన్నవారు చేతులు ఎత్తామంటే అందరూ ఎత్తుతారా 4-5 ఎత్తుతారా చెప్పండి చెప్పండి అందరూ ఎత్తుతారా ఎక్కడ మీరు ఎత్తుతారన్న మీ మనస్సాక్షి తెలుసు నేను ఫలాని రోజు ఎత్తలేదు చెయ్యి అందరూ ఎత్తరండి ఎందుకు ఎత్తలా ఎన్నడగా వాక్యం ఎన్నడగా సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి సమస్త జనుల శిష్యులుగా చేయండి ఒక కరపత్రం ప్రకటించినది దేవుని పనే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పి ప్రార్థన చేసినది దేవుని పనే ఈ పనిలో మీరు పాలిభాగస్తులు అవ్వండి దీనికి మీరు ఖర్చుకు మీ డబ్బులు ఇవ్వండి మీ కాలాన్ని ఇవ్వండి ఇది తెలుసుగా తెలిసినా కూడా స్పందించకుండా వెనక్కి వెళ్ళిపోతున్నాడంటే ఇప్పుడు ఇది పాపమా పుణ్యమా చెప్పండి లోపమా కాదా లోపం అంటే ఇప్పుడు లోపం కలిగిన వారు ఉన్నారా లేదా సంఘాల్లో ఎంతమంది లేరండి అందరూ రాలేనండి ఇంకోటి ఆగండి చెప్పిన బాధకుడు చెప్తాడు గారండి మా అయ్యగారు ఏం చేయడండి అంటండి వీళ్ళు కూర్చున్న వాళ్ళు అంటే కింద కూర్చున్న వాళ్ళు టార్గెట్ అంటే ఎవరి మీద అయ్యగారి మీద అయ్యగారి టార్గెట్ అంటే ఎవరి మీద ఇప్పుడు కింద వాళ్ళ మీద ఆయనలో ఏ లోపం కనపడదు ఆ రోజు ప్రసంగం అయింది కూర్చున్న ఆయన ఏమనుకుంటారో తెలుసా ఈరోజు ఆయన నా కోసమే ప్రసంగం చెప్పాడు ఇక నీ సంఘానికి రావడం కంటే శుభ్రంగా
వేరే సంఘానికి వెళ్ళిపోవటం మంచిది అన్నారండి. పరలోకం ఉంటుందా చెప్పండి, అల్లరి చేద్దాం చెప్పండి. వాళ్ళు చూసారు అక్కడికి ఇస్తుందండి, మీరు బాగుపడిపోతుంది, దానికి నచ్చదు కదా. ఎక్కడికి ఇవ్వాలో దానికి బాగా తెలుసు. మీకు ఇప్పుడు ఫోన్లు కూడా వస్తాయి, సైలెంట్లో పెట్టుకోండి, అర్జెంటుగా వెళ్ళిపోవాలి. ఇక్కడ మంచి మాటలు విన్నప్పుడు దయ్యం విన్నవదండి. అది రికార్డింగ్ డ్యాన్స్ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ దగ్గరికి వెళ్ళారు అనుకుని ఎవరో ఫోన్ చేయరండి మనకు. కానీ వాక్యం దగ్గర వచ్చేటప్పుడే అన్నీ వచ్చేస్తాయండి. దయచేసి వినండి, అన్నీ వింటారు, ఇది నిజమని తెలుసు, కానీ చేయడానికి వెనక్కి వెళ్ళిపోతున్నావు. అంటే చేయడానికి వెనక్కి వెళ్ళిపోతున్నావు అంటే ప్రతి నీలో లోపం కదా. మేలైనది చేయనరు అలాగూ చేయని వానికి పాపం. ఇదిగో చూస్తున్నావు కానీ చూసింది నిజమా కాదా అని గ్రహించి చెప్పే స్థితిలో నువ్వు లేకపోవడం కూడా లోపం. భక్తి జీవితంలో లోపాలుగా కనబడుతున్నాయి, లోపాలుగా కనబడుతున్నాయి. ఇంకా కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 13వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 13వ వచనం ఇశ్రాయేలు గురించి చెప్తున్నాడు ఇక్కడ. అయినను వారు, ఒకళ్ళు గట్టిగా చదవండి, అయినను వారు ఆయన కార్యములను వెంటనే. ఆహా, వీళ్ళు ఎవరో తెలిసింది, గజనీలకి గజనీలు అండి వీళ్ళు. ఎవరో ఇస్రాయేలీలు వెంటనే మర్చిపోయారు. గుర్తుంటే కొంచెం కార్యం చేయబడద్దండి. వెంటనే ఏం చేశారండి, గుడిలో ఉన్నంత వరకు నూనెలో వేసిన చపాతి పూరి ఉంటుంది చూసారా, ఇలా పూరి ఇంకా నూనెలు ఎలా ఉంటుందండి, అది ఉబ్బిపోద్దండి. వీళ్ళు కూడా అయ్యగారు మీరు చెప్పారు, అయ్యగారు నేను చేస్తా. బయటకు వచ్చాక మీరెవరండి, మీరెవరండి బ్రదర్, విన్నారుగా మరి మీరు ఈ రోజండి నాకు వచ్చేది 5000, డోక్రా 1-2000 వెళ్ళిపోద్ది, బియ్యం కట్ట, ఇంట్లో సరుకులు పాలు ఏమండి 5 రూపాయలు కూడా లేదండి, మరి ఏం చెమ్మంటారండి. లెక్కలు ఎవరి దగ్గర లెక్కలు, ఇవి ఎవరి పనికి లెక్కలు చెప్తారు, దేవుని పనికి లెక్కలు చెప్తారండి. అదే 5000 వచ్చే గుండెల్లో నొప్పి వచ్చింది, అది గ్యాస్ నొప్పో తెలియదు, గుండె నొప్పో తెలియదు, అర్జెంటుగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి, హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, వాడు దొరికాడు కదా అని చెప్పి ఏం చేస్తాడంటే గ్యాస్ నొప్పిని కాస్త గుండు నొప్పిగా చిత్రీకరించి నీ దగ్గర 20000 వసూలు చేస్తారు. అక్కడ మాత్రం జోళ్ళు తాకట్టు పెడతావు, ఉంగరం తాకట్టు పెడతావు. దేవుని దగ్గర వచ్చేసరికి నీ జోడు తీవు, నీ ఉంగరం తీవు. అంటే ఇప్పుడు చేత కాని వాడిగా ఎవరు లెక్కిస్తున్నారు ఈ సమాజం, దేవుణ్ణి కదా. నీకంటే ముందు ఎవరు లేరనుకో, నీ దగ్గర ఉన్నారు. ఎవరున్నారంటే ఇస్రాయేలీలు ఉన్నారట, వారు వెంటనే దేవుణ్ణి మర్చిపోయారట. ఇంకా ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకొనకపోయి దేవుడు ఏం చెప్తాడా తర్వాత ఏం చేయాలా అని ఆలోచించే స్థితిలో ఆ రోజు ఎవరు లేరు, ఇస్రాయేల్ లేరు. ఈరోజు కూడా చర్చికి వెళ్తే అయ్యగారు ఏం చెప్తారా, నేను ఏం చెయ్యాలా అని ఆలోచనతో వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈరోజు చర్చికి వెళ్ళవలసిన అవసరం ఉందా, వెళితే నా గురించే ప్రసంగం చేస్తే నేను తర్వాత ఆయన కౌంటర్ ఏం వేయాలని ఆలోచించుకుని వచ్చేవాళ్ళు ఉన్నారా లేదా. ఇలాంటి వారు చాలా చోట్ల ఉన్నారు కాబట్టి భక్తి జీవితంలో వాళ్ళు ఎదుగుదల లేదండి. అందుకే దుకాణాలు ఎక్కువైపోయి తెలుసా, ఏ దుకాణాలు, మాంసం దుకాణాలు, మద్యం దుకాణాలు కాదండి, సంఘాలు. సంఘాలు ఎందుకు ఎక్కువైపోయాయి అంటే ఈయన ఒక మాట అంటే నేను పాడను, నన్ను ఎందుకు అనాలి, నేను ఎవరనో తెలుసా, ఎవరు బాబు నువ్వు, గవర్నమెంట్ జాబ్ తెలుసా, నీ మాట నేను ఎందుకు రా పడాలి, ఆహా గవర్నమెంట్ జాబ్ అయితే తినవా పడవా, మరి నేనెవరో తెలుసా, నాకు ఏరియాలో 10 ఎకరాలు ఉంది, అందరూ వెలివేస్తారు, నువ్వేంటి నన్ను చీపుగా తీసి మాట్లాడుతున్నావు అందరి ముందు. నీ లోపం ఉంటే సరిచేయాల్సిన అవసరత ఉంది. మరి వాక్యం సరిచేసేది అయ్యగారు కాదండి, అయ్యగారు చెబుతున్న వాక్యాన్ని బట్టి హృదయాన్ని దేవుడు వైద్యం చేస్తున్నప్పుడు నువ్వు స్వీకరిస్తే అద్భుతంగా మారుతావు. నువ్వు స్వీకరించకుండా తిరగబడితే ఇంకో దుకాణం పెడతావు, అది కూడా పనికొచ్చే దుకాణం కాదు. ఏ దుకాణం అది, 10 రోజులు ఉంటారు 10 మంది చుట్టూ అన్నయ్య అన్నయ్య అనుకుంటా, ఒక సంవత్సరం పోయిన తర్వాత అన్నయ్యకి తమ్ముళ్ళకి మళ్ళీ బ్యాచ్, మళ్ళీ వీళ్ళకి తూచు, మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి ఇంకో 2 దుకాణాలు, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి 2 దుకాణాలు. ఒక్కసారి నువ్వు బయటికి వెళ్ళావా, నీ దగ్గర కూడా నీ దగ్గర ఉన్న వాళ్ళు ఉండరు, వాళ్ళు కూడా మరొక దుకాణం పెడతారు. కళ్ళ ముందు మన సాక్ష్యాలు చాలా ఉన్నాయి. పడండి అన్న, నా కోసం చెప్పు, థ్యాంక్స్ అన్న, నేను మారుతానన్న, నా లోపం నేను సరిచేసుకుంటానన్న, మన కన్న తండ్రి అని దేవుని ఆవేదన తీరుస్తానన్న, దయచేసి నా మంచి కూర ఇంకా మంచి మాటలు చెప్పండి అన్న, నాలో లోపాలుంటే చెప్పండి అన్న, నేను సరిచేసుకుంటానన్న అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా,
అనేవారు కావాలని దేవుడు చూస్తున్నాడు. నా గురించి చెప్పండి, నేను సరి చేసుకుంటాను, నా లోపాన్ని సరి చేసుకుంటా చెప్పండి ప్లీజ్ అనేవాళ్ళు ఎవరు లేరు. అలా లేనప్పుడు పరలోకం ఎలా వస్తుందండి, ఎలా వస్తుందండి చెప్పండి. అందుకే ఇశ్రాయేలీలు దేవుణ్ణి ఎరుగు కూడా దేవునిగా మహిమపరచలేదు. ఈరోజు వాక్యం వింటూ కూడా వాక్య ప్రకారం నడుచుకునేవారు లేకుండా పోయారు, లేకుండా పోయారు. పాపం మీద పాపం చేస్తున్నాడు, పాపం మీద పాపం చేస్తున్నాడు. ఒకవేళ వాక్యంతో హెచ్చరిస్తే పాపాన్ని ఒప్పుకోవట్లేదు, పాపాన్ని వెనకేసుకుని సమర్థించుకునే వాళ్ళు అయిపోయారు. ఎలా అంటే ఆదాము హవ్వల వలే. అదాము ఎవరు చెప్పారు నీకు పండు తినమని అన్నప్పుడు, అయ్యా తప్పు చేసావయ్యా, తెలియక తినేసావయ్యా, ప్లీజ్ తండ్రి నన్ను మన్నించంటే ఇప్పుడు అసలు ప్లాన్ వేరేలా ఉండేది. కానీ ఈయనేమన్నాడు తెలుసా, నువ్వు అందమైన స్త్రీనిచ్చావే, ఆ అందంగా ఏవండి తినండి, ఆ ముద్దు ముద్దు మాటలకు పడిపోయినయ్యా, అదే నువ్వు స్త్రీని ఇవ్వకపోతే నేను తినేవాడిని కాదయ్యా అంటే తప్పెవరదయ్యా, నీదేనయ్యా. ఆహా అంటే ఇప్పుడు ఒప్పుకున్నాడా కప్పుకున్నాడా, కంబలేసి కప్పుకున్నాడండి. దేన్ని, పాపాన్ని. పాప స్త్రీ దగ్గరికి వెళ్ళాడు ఆయన. అవ్వా ఏంటి ఇది, అవ్వా అన్నాడండి దేవుడు. ఆమెమందండి, తెలియక తప్పు చేశానయ్యా, నేను బలహీనరాలైపోయినాయ్యా, ఆ సర్పం మాటలు విన్నానయ్యా, అది చూస్తే వికారంగా అదో రకంగా ఉందయ్యా, పెద్దగా ఉందయ్యా జంతువు, ఆ దాని మాటలు విన్నానయ్యా, తెలియక తప్పు చేశానయ్యా, దయచేసి నీ కాలు పట్టుకుంటానయ్యా, నన్ను మన్నించిందయ్యా అందా. ఇదిగో నువ్వు భూజంతువులు, ఇదిగో ఈ సర్పం చేసావు కదా, ఇదే నాకు చెప్పింది అంటే తప్పెవరదే, ఆ సర్పాన్ని చేసినా నీదే. ఆహా ఏమకోవాలి, పాపాన్ని ఏం చేసింది, కప్పుకుంది. ఈరోజు కూడా విశ్వాసులు ఎలా ఉన్నారు, కప్పుకునే వారిలో ఉన్నారు, ఒప్పుకునే వారిలో ఉన్నారా? ఏమంటే మీరు ఇలా అన్నారంట కదండి, మీరు అపార్థం చేసుకున్నారంటే, అబ్బాయి నేను అసలు అలా అనలేదండి, అది అనలేదండి, ఇలా అనలేదండి, నువ్వు కవర్ చేసుకుంటాడండి అంతేగాని, అన్నా నేను అన్నానన్న తప్పైపోయిందన్న, మన్నించండి అన్న, తప్పైతే మన్నించానంటే ఏ బాధ ఉండదు కదండి. కానీ నేను అనలేదండి, నేను అనలేదండి. ఆహా ఈ బొంకేతనం ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఆది తల్లిదండ్రులు ఎవరండి, ఆదాము అవ్వ. చాలా గొప్పవాళ్ళండి ఆ తల్లిదండ్రులు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళండి. ఎందులో గొప్పవాళ్ళంటే పాపాన్ని ఒప్పుకోవడంలో గొప్పవాళ్ళు కాదు, పాపాన్ని కప్పుకోవడంలో గొప్పవాళ్ళండి. ఇది లోపం కాదా, లోపం కాదా? అంటే మంచి చేయాలని తెలిసి మంచి చేయకపోవటం, దేవుణ్ణి మహిమపరచాలని తెలిసి దేవుణ్ణి మహిమపరచకపోవటం, చేసిన పాపాన్ని ఒప్పుకోవాలని తెలిసి కప్పుకోవటం, ఇది లోపం కాదా? ఈ లోపం పాపం కాదా? దేవుడు ఏం చెప్పాడండి, నన్ను మహిమపరచండి అన్నారు కదా. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకోండి అన్నాడండి. మీరు ఫలించండి, ఫలించండి. ఎందులో ఫలించాలి, ఎవరికోసం ఫలించాలి, మీరు నా కోసం ఫలించాలన్నారు. కానీ వీళ్ళు ఫలించారా అంటే ఫలించారు. ఎందులో ఫలించారు, పాపం చేయడంలో ఫలించారు, పాపం చేయడానికి పెంచడంలో ఫలించారు. కయ్యను ఎందుకు త్రవ తప్పాడండి, నా కొరకు కుమారుని కన్నాను అందగానే దేవుని కొరకు నాయన కుమారుని సంపాదించానని అందా, అందండి. ఈరోజు కూడా ఏ తల్లిదండ్రు అయినా పిల్లలు పుట్టంగానే అచ్చం నాలాగే ఉన్నాడు, మా మేనమావలా ఉన్నాడు, మా నాన్నలా ఉన్నాడు, మా తమ్మలా ఉంది అంటున్నావు, కానీ నా కోసం ఈ గర్భఫలం ఇచ్చాడు, ఇది నేను దేవుని కోసం పెంచాలని ఏ తల్లి అని ఆలోచిస్తుందా? లేరండి, లేరు. అందుకే ఒక 25 సంవత్సరాలు వచ్చాక అబ్బాయి ఫారిన్కి, అమ్మా నాన్న వృద్ధాశ్రమానికి. ఎందుకు ఎలా అయిపోయారు అంటే దేవుణ్ణి దేవునిగా మహిమపరిచే స్థితిలో కుటుంబాలు లేవు, చేసిన పాపాలను ఒప్పుకునే విధంగా వాక్యం చెబుతుంటే వినే భక్తులు లేరు. ఇది లోపమైతే ఈ లోపం నీలో పాపం, ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇంకా చెప్పుకోలేదు ఎన్ని లోపాలు లేవు, అబద్ధాలు, అబద్ధాలు ఉన్నాయా? మాటిచ్చి అంటే నేను చేస్తావు మాట, తప్పుతావు, తప్పితే లోపం కదా. యాకోబుపత్రిక 3వ అధ్యాయం, యాకోబుపత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, యాకోబుపత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, అనేక విషయములలో మనం అందరము ఏమండి, ఒకటా రెండా, ఎన్ని విషయాల్లో తప్పపోతున్నావు? నేను మంచోడిని అనకండి, అందరూ అబ్బో నేను మంచోనండి, మీరు నా గురించే చెప్తారా, నేను ఎంత మంచోనండి అనకండి. చెప్పేసాడండి యాకోబు గారి ద్వారా దేవుడు, మనం అనేక విషయంలో, కొన్ని విషయాల్లో కదట, అనేక విషయాలలో అంటే చనిపోయే లోపల ఎన్ని విషయాల్లో తప్పిపోతున్నాం, మనం తప్పిపోతున్నాము. ఎవడైనను మాట ఎందు తప్పని ఎడలా. ఏంటండి, ఏవి ఏ తప్పకూడదట, మాట, మాట ఎందు తప్పని ఎడల అతడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీన మందుంచుకున్న శక్తి గలవాడని. ఇక్కడ వండర్ఫుల్ పాయింట్ ఒకటి చెప్పాడండి, ఇప్పుడు మీకు చెప్తానండి. అరికాల మొదలు కూడా నడినెత్తు వరకు ఏ లోపం లేనివాడు అందగడగా,
ఇప్పుడు అరికాల మొదలుకున్న నడినెత్తి వరకు ఉన్న అవయవాలన్నీ కంట్రోల్ చేయాలంటే ముందు ఏది కంట్రోల్ చేయాలన్నాడు? నాలుగు ఎక్కడ పెట్టేశాడండి దేవుడు. అంటే నువ్వు లోపం లేనివాడుగా ఉన్నావు అని దేవుడు నిన్ను గుర్తించాలంటే నువ్వు మాటిస్తే ఆ మాటను ఏం చేయాలి? నెరవేర్చాలి. యేసుప్రభువు ఒక మాట చెప్పాడండి, ఏమన్నాడంటే మీరు అవునంటే అవును, మీ మాట కాదంటే కాదు. అంతకుమించి ఏముందిలేండి అనకండి. అంతకుమించి దుష్టుని నుండి వచ్చినదే. అంటే నువ్వు మాట అవునంటే, ఆ బ్రదర్ అన్నావా? అన్నాను. అనలేదా? అనలేదు. నేను ఎందుకు అన్నానంటే, నేను ఎందుకు అనలేదంటే, ఇదేవరు అడిగారు ఎక్స్ప్లెనేషను? ఇది చెప్తున్నావంటే పాపాన్ని కప్పుకుంటున్నావు, ఒప్పుకోవటం లేదు. ఇప్పుడు నిన్న తర్వాత మీకేమనిపిస్తుందంటే, ఓహో ఎంత కష్టం ఉందా, రేపు నుంచి సెమినార్ చెప్తే అసలు ఒక్కడు కూడా రాను, ఇక్కడ ఒక్కడు కూడా రాము మేము. ఇదా మీరు చెప్పే పాటలు. బట్టకి బండలు బట్టల బండకి బట్టలు వేసి బాధ్యత ఎలా ఉంటాయి? పీస్ పీస్ అయిపోద్ది కదా. మీరు ఓ బాధేస్తున్నారు మమ్మల్ని. అసలు లోపలేని వాడు ఎవడండి, నోరుని కాచుకునేవాడు ఎవడండి అనేవాళ్ళు ఉన్నారు. వద్దొద్దు, నీవు కనుక దేవుని కోసం నిలబడాలని నిశ్చయించుకుంటే నీ నోటి నువ్వు కంట్రోల్ పెట్టుకోగలవు. ఎప్పుడు? నేను పరలోకం వెళ్ళాలి, నా దేవుణ్ణి నేను చూడాలి, నాతో పాటు మరి కొంతమందిని పరలోకానికి తీసుకు వెళ్ళాలన్న స్థిర నిశ్చయం నీ హృదయముతో నిండిపోయి ఉంటే, హృదయంలో నిండిపోయి ఉంటే ఖచ్చితంగా నీ నోటిని కాచుకోగలం. ఇప్పుడు అందరు ఎక్కడ ఫెయిల్ అయిపోయారు? మాటిస్తారు తెల్లారి. నేను ఎప్పుడు అన్నాను బ్రదర్, తాగేసిన వాడట ఎన్నో మాటలు ఇస్తాడట, తెల్లారి అడిగితే అతను అన్నావు కదా అన్నాడు, నేను ఎప్పుడు అన్నాను అంటాడు. తెలుసా అందుకేమంటారు? తాగుబోతుల మాటలు నమ్మకండి. తెల్లారితే మా నాన్నకి ఇల్లు కట్టేస్తానంటాడు తాగిన మత్తులో, తెల్లారి అడిగితే క్యారేజ్ పెట్టుకుని కూల్ పనికి వెళ్ళిపోతాడు. వచ్చాక ఎరా రాత్రి అన్నావు కదరా, రాత్రి ఏదో కబుర్లు చెప్పావు కదరా, మీ నాన్నకి ఇల్లు ఎవరంటే నేను ఎప్పుడు అన్నాను అసలు. అంటే నువ్వు తాగినప్పుడు ఎన్ని మాటలు వచ్చాయి? జేబులో 10,000 ఉన్నాయనుకోండి, దేనికోసమో కట్టాలని తీసుకోవచ్చు. తాగినప్పుడు చూడాలి, తీసుకోరా, తీసుకో, నీకోసమే తీసుకో అంటాడు. చూడండి నిజంగా తీసుకున్నాడు అనుకోండి, పొద్దున్నే పిల్లల్ని పంపిస్తాడు రాత్రి, మా ఆయన డబ్బులు ఇచ్చాడు మర్చిపోడు, తీసుకుని మర్చిపోడు, డబ్బుల దగ్గర మర్చిపోడు, మాట మాత్రం మర్చిపోతాడు. మరి సురేష్ గారు చర్చి కడుతున్నారు కాబట్టి సీలింగ్ నేను వేపిస్తాను అన్నాడు అనుకోండి, ఆనందంలో వాక్యమైన ఆనందంలో ఇంటికి వెళ్ళాక సమస్యలు ఎక్కువైపోయినాయి అనుకోండి, సురేష్ గారు పంపించారు మరి ఏమండి అన్నారు కదా, మరి వేయాలన్నారు అనుకో, నేను ఎప్పుడు అన్నానండి? అంటే ఏమైపోయింది ఇప్పుడు? ఫెయిల్. ఇప్పుడు లోపం కాదా పాపం కాదా? మరి ఎంతమంది తప్పిపోతున్నారండి. ఆ రోజు అన్నాను కానివ్వండి, కానీ అంత ఇవ్వలేను కానివ్వండి, ఇదిగో గుమ్మంకి ఒక రెక్కిస్తానండి అన్నావు అనుకోండి, అది కూడా మాట ఇచ్చి తప్పకూడమే. నువ్వు దేవునికి ఎంత ఇస్తానన్న మాట ఇచ్చావు, ఆ మాటను నిలబెట్టుకో. నువ్వు దేవునికి ఏం చేస్తానని నలుగురికి చెప్తున్నావు, అది నీవు చేయాలి. చెప్పేది ఒకటి చేసేది మరొకటి అన్నావా? మనుషుల్లో నువ్వు గొప్పగా పిలవబడతావేమో, కానీ దేవుని దగ్గర ఫెయిల్ అయిపోతావు. ఆరని అగ్ని గల ఏమండి నరకానికి ఆత్మ వెళ్ళిపోద్ది, అక్కడి నుంచి ఎవరు తప్పిస్తారు? ఆలోచించండి, లోపం భక్తి జీవితంలో పాపం అది. నువ్వు ఇలా ఉండొద్దు, అబద్ధాలు ఆడొద్దు అని దేవుడు చెప్పినప్పుడు, మాటకు ముందు మాటకు వెనకాల సమస్య వచ్చినప్పుడు తప్పించుకోడు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు? చిన్న ఉదాహరణ చెప్తాడు, మీరే ఉంటారు అందులో. ఏమండి మొన్న ఆదివారం ఆరాధనకి రాలేదు అన్నారు అనుకోండి, నిజం చెప్తాడా? నా ఇంటికండి దూరం నుంచి చుట్టాలు వచ్చారు, వాళ్ళకు దూరం నుంచి వచ్చారు కాబట్టి గట్టిగా కూర వండి పెట్టేబట్టి టైం పట్టింది. దూరం వెళ్ళి తెచ్చాడంటే ఎక్కడా లేదండి చికెన్, వచ్చేపెట్టి టైం అయిపోయింది, అందుకే రాలేకపోతున్నానని చెప్పడండి. ఏం చెప్తారు సార్, మా వాళ్ళు అయిన వాళ్ళు ఎవరు హాస్పిటల్లో ఉన్నారండి. ఇప్పుడు ఏం చెప్పాడు అయ్యగారికి? అబద్ధం చెప్పలేదా? ఎంతమంది, ఇంకొక విషయం చెప్తాను చూడండి, ఇది మరీ ఫన్నీగా ఉంటుంది, మరీ సిల్లీగా ఉంటుంది. బయలుదేరాడు తమ్ముడు, ఎక్కడ వరకు వచ్చాను అనుకోండి, ఉన్నది ఎక్కడంటే అనంతపల్లిలో, వచ్చింది ఎక్కడంటే చోడవరం దగ్గరలో వచ్చేసాను అన్నాడు. దూరం ఎంత? 3 కిలోమీటర్లు. ఏమాడావు? అబద్ధం ఆడావా? అబద్ధం ఆడావా? ఇప్పుడు దీని దేవుని లెక్కించడా? ఇలాంటి అబద్ధాలు ఎన్ని ఆడుతున్న రోజుకి చెప్పండి, ఇది లోపం కదా? లోపం అంటే దేవుడు పర్ఫెక్ట్ అండి, మిస్టర్ పర్ఫెక్ట్ అల్లు అర్జున్ కాదు, ఎవరు దేవుడు. ఆ సినిమా వాళ్ళు వద్దండి, ఆ గోళ వద్దండి. ఎన్ని ఎంతమంది క్రైస్తవులైనా దొంగచాటగా యూట్యూబ్లోకి వెళ్ళి సినిమాలు చూస్తున్నారండి నేటి క్రైస్తవులు.
అంటే వాళ్ళ గురించే ఇప్పుడు యూట్యూబ్ ఆన్ చేయండి, ఒక్క ప్రసంగం ఒక్కటి చూడండి, బీవోయిల్ ఎన్ని ప్రసంగాలు వస్తుంది. ఒక జయశాల గారి లైవ్లు పాప తిమోతి తమ్ముడు మంచిగా కట్ చేసండి, అందరికీ షేర్ చేస్తూ ఉంటాడండి. స్టేటస్లు పెడతారేమో నేను చూస్తానండి, చాలా తక్కువ మంది అండి. ఎందుకు పాపం వాక్యం చెప్పకపోయినా ఈ పాట ద్వారా అయినా దేవుని మాటను పంపించాలని తమ్ముడు ప్రయాసపడతాడండి. ఇప్పుడు మేము ఉన్నామండి, ప్రసంగం ఎడిటింగ్ చేసుకొని షార్ట్ మెసేజ్ కట్ చేసుకొని పంపిస్తాం అనుకోండి, కనీసం స్టేటస్ పెట్టడానికి కూడా చూతులు రావండి. వీళ్ళు ఏమనాలండి, ప్రసంగాలు లైవ్ వస్తే నిజంగా ఆ ఓసన్న మినిస్ట్రీస్ ఇంకొకరు సతీష్ గారు వాళ్ళు చూస్తారండి, 4K 5K లైవ్ ఉంటారు. మరి జయశైల గారు లైవ్ వచ్చినప్పుడు పెద్ద అయినండి, ఆయన ఎన్ని మాటలు చెప్పాడండి, ఆ లైవ్ చూస్తారు. కనీసం 2K వస్తారంటే 964 ఎవరు వీళ్ళు, ప్రసన్న బాబు గారు చెప్తే 600, జాన్సన్ గారు చెప్తే 300. అంటే ఆయన గ్రేడ్ 1, ఈయన గ్రేడ్ 2, ఈయన ఎవరు గ్రేడ్ 3. నువ్వే డిసైడ్ చేసావా, జాన్సన్ గారైతే ఒకలా, మానైతే మరీ దారుణం, 4 5 మేము ఏ గ్రేడ్ లేదు. నిజమండి, అప్పుడు అనిపిస్తుందండి ఏంటి ఇంత కష్టపడి ఎన్నో మంచి విషయాలు చెప్తుంటే వీళ్ళేంటి రా బాబా బాధపడుతూ ఉంటామండి. చెప్తున్నానండి ఎందుకు చూడవు, అదే కార్తీక దీపం ఈరోజు ఏం జరిగింది ముందుగానే అని తమ్మనీళ్ళు పెట్టి పెట్టంగానే 1,00,000 views. మాలో దెబ్బలాట ప్రకాశరాజు ఏమన్నాడు, అబ్బో 1,00,000 views, పాసాని పవన్ కళ్యాణ్ ఏమన్నా 1,00,000 views కదా. నీ ఆత్మ నశించిపోతుంది, ఇదిగో ఇదే ఆఖరదనమైతే ఈ వాక్కు నిన్ను రక్షించేది, శక్తి కలిగినది, ఇను మారు, అనేక మందిని మార్చడానికి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. ఒక్క షేరు కూడా కొట్టడానికి నీ చేయి రావటం లేదంటే ఎంత వీక్గా ఉన్నావు దేవుళ్ళు ఒకసారి ఈరోజు ప్రశ్నించుకునేవండి. మిమ్మల్ని బలపరచడానికి వచ్చానే తప్ప మిమ్మల్ని తిట్టెళ్ళిపోవడానికి నేను రాలేదండి. ఎందుకంటే ఆ రోజు భక్తులు కూడా చెప్పకపోతే మనకి విషయాలు తెలియవు కదండి, రాయించకపోతే మనకు తెలియవు కదండి. ఇదిగో చిన్నదే కన లోపం అనుకోకండి, ఆ లోపమే నిన్ను దేవునికి దూరం చేసి అతి పెద్ద ఆయుధంగా మారిపోతుంది. ఎఫెక్ట్ దానివల్ల వచ్చే డిఫెక్ట్ చాలా ఘోరాతి ఘోరంగా ఉంటుందండి, ఘోరాతి ఘోరంగా ఉంటుందండి. కానీ మన కళ్ళ ముందు బ్రతికిన భక్తులు చూడండి, ముగించుకుందండి, మన కళ్ళ ముందు బ్రతికిన భక్తులు చూడండి. ఒక దానియేలు చూడండి, దానియేలు ఎలాంటి వాడంటే ఒక యూదుడు అయినప్పటికీ ఆ దానియేలు ఫరో సంస్థానం కదండి, ఆ రాజునాడు కదా నెబుకద్నెజరు ఆ స్థానంలో బెల్షాజర్ అలా అయిపోయిన తర్వాత అక్కడ ఆ దానియేలు ఆరాధ్యం ఆరో మొదటి నుంచి చదువుకుంటుంటే వెళ్ళినప్పుడు ఆ ప్రధానులు ఒక ప్రధానికి ఎవరున్నారట, దానియేలు ఉన్నాడట. ఆ దానియేలు గురించి ఏం రాయించాడో దేవుడు చూడండి, ఆ దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వచనంలో ముగించుకుందామండి మనం. ఇంకా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వచనంలో ఏమంటున్నాడు, అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద తగిన హేతువు కనిపెట్టుచుండెను. దానియేలు ఎలాంటి వాడట, నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఎవరనుకుంటున్నారు దానియేలు ఎలాంటి వాడంటే, 120 మంది అధిపతులలో ముగ్గురండి, ఆ ముగ్గురులో ఈయన ముక్కుడంట. ఇక మిగతా వాళ్ళకి అసీ వచ్చేస్తుందండి, దానియేలు ముక్కుని చేశారు, ఎలా చేశాడు రాజు దర్యావేశు, ఇప్పుడు లోపం కనిపెట్టుకెళ్ళి రాజుకు చెబితే ఇతను తప్పించి మళ్ళీ పెడతారని ఎల్లాశ. ఈరోజు కూడా మన మన సంఘాలు కూడా ఎలా తయారని తెలుసా, ఈయనకి ప్రిన్సిపాల్ ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఈయన లోపాలు వెళ్ళి జయశైల గారు చెబితే ఈయన దించేసి మనకి ఇస్తారేమో చూద్దాం లేదా. ఎందుకు లేదండి, అధికార దాహం కొట్టుకుంటున్న వాళ్ళు మరికొంతమంది దయ్యం పడగొట్టింది. నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుందండి, యేసుక్రీస్తుని 30 వెండి నాణాలకి ఎందుకు అమ్మేశాడు యోధా, నేను అనిపిస్తూ ఉంటుంది బంగారపు నాణాలని ఎందుకు రాయలేదు అక్కడ, ఎందుకు అమ్మాడేంటి బంగారం కదా. అంటే యోధాని ఎంత చీప్ చేసింది తెలుసా, తొందరపాటు నిర్యాలంటారు కదా, ఒక వస్తువుని దొంగిలించాక ఎవడో చూడకుండా అమ్మేసినప్పుడు 50,000 రూపాయలు వస్తువు 10,000 తొలగించండి ఎవరో వచ్చారు తొలగించండి తీసుకెళ్ళిపోతారు కదా, అలా యేసుప్రభుని కూడా ఎలా అమ్మేశాడు, 30 వెన్నెలు తొలగించండి అని మీకు అప్పచెప్పి తొలగించండి అని 30 వెన్నెలు కొంగర్లు తేలిపోయాడట. కానీ తర్వాత అమ్మో బాబు ఎంత పెద్ద తప్పు చేశానని చెప్పి దేవాలయంలో పడేసాడట. తొందరపాట్లో తప్పు చూడండి, చూసారా వచ్చింది చాలు, ఎండి కాదు బంగారం కాదు నాని వచ్చిందా లేదా అనుకున్నాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు. తర్వాత విషయం ఈ దానియేలు కూడా పాపం కించపరచాలనుకున్నారు, కానీ దానియేలు గురించి ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడండి, అతను ఏ తప్పైనను ఏ నేరమైనను చేయలేదట. నిందలు ఆరోపిద్దామంటే నింద వేయడానికి కూడా ఆయనకి
ఏం కనపడలేదట అంటే ఎంత బుద్ధిమంతుడిగా దానియేలు బ్రతికాడు చూడండి అంటే ఆయన బ్రతక బట్టి దేవుడు రాయించాడా లేదా చెప్పండి నువ్వు కూడా బ్రతికితే దేవుడు మెచ్చుకోడా నువ్వు నేను బ్రతికితే దేవుడు పరలోకానికి రప్పించడా ఒక దానియేలు ఆదర్శంగా తీసుకోండి ఒక అధికారయుండి లగ్జరీ లైఫ్ అనుభవించాలి కానీ దేవుని విషయంలో ఎంత జాగ్రత్త కలిగి బ్రతికడు ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి దానియేలు ఏ లోపం లేదట కానీ మన అన్న మన రక్షించడానికి వచ్చిన రక్షకుడు యేసుక్రీస్తు గురించి కూడా ఒక మాట రాయబడిందండి మార్కు సువార్త 14వ అధ్యాయం 55వ వచనం మార్కు సువార్త 14వ అధ్యాయం 55వ వచనంలో ఏమంటున్నారు చూడండి ఏమంటున్నాడండి ప్రధాన యాజకులు మహాసభ వారందరును నా యేసును చంపింపవలనని ఆయన మీద సాక్ష్యం వెదకిరి కానీ ఏమీ వారికి దొరకలేదట మన గురించి ఎతకమనండి ఎన్ని వస్తే ఏమంటే మీరు కూడా ఫోన్ మాట్లాడే జాగ్రత్త ఉండో ఎందుకంటే ఆటో కాల్ రికార్డు పెట్టుకుంటున్నారు ఎందుకు సమయం వచ్చినప్పుడు ఆ రికార్డు బయటికి రప్పించడానికి అవి కూడా ఉండవండి ఎందుకంటే ఎవరికి లేకుండా దూరంగా ఈ గదిలో నేనున్న ఆ గదిలో ఆయన ఉన్నాడు మేము మరొకరి గురించి మాట్లాడదు ఎవరికే తెలియదు అనుకోండి మీ ఇద్దరికి చెడింది అనుకోండి ఈ రికార్డు ఎప్పుడు వస్తుంది బయటికి వస్తుందా ఇవే సాక్ష్యాధారాలు మీకు అర్థమవడం కోసం చెప్పాను అలాంటి సాక్ష్యాధారాలు యేసుప్రభు గురించి వాళ్ళకేమీ దొరకలేదట ఎందుకు దొరకలేదంటే ఆయన ఎన్ని సమాజ బంధంలోకి వెళ్ళాడు ఎన్ని ఊర్లు తిరిగాడు అండి ఎన్ని ప్రాంతాలు తిరిగాడు ఎంత పని చేశాడు వెళ్ళిన చోటల్లా ఆయన మాటలు నిన్ను మారిన వారు కొందరైతే ఆయనను హింసించి తోలేసిన వారు మరికొంతమంది అయితే అలాంటి యేసును ఇరికించడానికి ఎన్నో సాక్ష్యాధారాలు ఎన్నుకున్నారట దొరికాయంటే అక్కడ కూడా దొరకలేదట అంటే యేసు అంత స్వచ్ఛంగా మనం యేసుని ధరించుకున్న వారముగా బ్రతకాలి పేరుకే క్రైస్తవుడు అనుకోకూడదు క్రియ కూడా ఎలా ఉండాలి క్రీస్తులా ఉండాలి అప్పుడే దేవుడు మనల్ని చూసి ఆనందిస్తాడు అప్పుడు నీ కుటుంబంలో ఏదన్నా ఆపద వచ్చిందనుకోండి నువ్వు మోకరించి దేవుడికి మొరపెడితే ఖచ్చితంగా ప్రతిస్పందన ఉంటుందండి ఎప్పుడు తెలుసా నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు నువ్వు నీకు ఏ సమస్య వచ్చినా దేవుణ్ణి అడగండి ముందు ఖచ్చితంగా ఆదుకుంటాడండి నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నానండి ఎందుకంటే మనం ఖచ్చితత్వంగా దేవుని కోసం నిలబడితే మనతో ఎవరు నిలబడతారు దేవుళ్ళు నిలబడతారు మనే మోసగాళ్ళుగా అబద్ధకోరులుగా పైకి మాత్రం షూటు బూటేసి స్టేజ్ మీద ఓ మాట్లాడేసి వెనక్కి వెళ్ళి మన జీవితాలు అబద్ధాలు ఏమంటే మోసపు మాటలు ఇలాంటి మాటలు చెప్తున్నావు అనుకోండి విన్నవారు కూడా వినేసి ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ లోకంలో కలిసిపోయారనుకోండి దేవుడు ఉంటాడా నీలో చిన్ని లోపమే నిన్ను పరలోకానికి వెళ్ళనీయకుండా అతిపెద్ద పాపంగా కనబడుతుంది ఒకవేళ భక్తి జీవితం లోపాలు ఉంటే సరి చేసుకోండి తప్పలేదు మీరు లోపాలు ఉన్నాయి కాబట్టి చిచ్చి అనడానికి లేదండి లోపాలు దయ్యం మనలో ప్రవేశపెడుతూనే ఉంటుంది ఏదో రకంగా టెంప్ట్ చేస్తూనే ఉంటుంది అవి గమనించి ఒక్కొక్కసారి మనకు అనుకోకుండా పడిపోవచ్చు అలాంటప్పుడు మనం నిలబడడానికి ఇలాంటి పాట మనకెంతైనా అవసరం భక్తి జీవితంలో లోపం పాపమా కాదా అంటే పాపమే ఆ పాపం ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళకుండా అది మనకి శాపం అర్థమవుతుంది కదండి ఇప్పుడు పాపానికి దూరంగా ఉండాలంటే మనకున్న లోపంని ఏం చేయాలట సరి చేసుకోవాలి అంతేగాని ఏమండి ఇది మాత్రం నేను ఒక్కటి చేయలేకపోతున్నానండి దేవుడు ఇస్తే ఇష్టమైతే పరలోకం ఇస్తాడండి కష్టమైతే మానేస్తాడని అనకండి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి చేస్తున్నాను కానీ ప్రభువుకి ఇష్టమైతే ఇస్తానులేండి పరలోకం లేకపోతే దేవుని చెప్తాం అంటే నువ్వు ఖచ్చితంగా నరకానికి అర్థమవుతుంది ఖచ్చితంగా నరకానికే గట్టి తిప్పటం రాదు నువ్వు గట్టి తిప్పటం లేదు ఈరోజు వంట చేయటం రాదు నేర్చుకొని వంట చేయట్లేదా స్టీరింగ్ తిప్పటం రాదు స్టీరింగ్ తిప్పట్లేదా ఏమండి సౌండ్ సిస్టమ్ పెట్టడు అది కూడా ఆర్టే కదా ప్రతిదీ నువ్వు నేర్చుకొని సాధించినప్పుడు నువ్వు దేవుని కోసం బ్రతకాలని నువ్వు నిర్ణయం తీసుకొని దేవుని కోసం నిలబడితే నీలో ఉన్న ప్రతి లోపాన్ని ఒక్కొక్కటి సరి చేసుకోలేవా సాధన చేస్తే సరి చేసుకోలేరా సరి చేసుకోవచ్చా సరి చేసుకోవచ్చు అని చేతులు ఎత్తండి అన్నవాళ్ళు సరి చేసుకోవచ్చును అన్నవాళ్ళు అందరి చేతులు నాకు కనపడలేండి దేవుని కనపడలేండి సరి చేసుకుంటే ఖచ్చితంగా పరలోకం మనకు సొంతం చిన్ని లోపమే కదండి నన్ను ఏమనకాక నన్ను వదిలేయండి నేను మానలేనండి నేను తాకకుండా ఉండలేనండి నేను సిగరెట్ వదలకుండా ఉండలేనండి కానీ పని అంటే చెప్పండి చేసి పెట్టేస్తానండి డబ్బులు ఇచ్చేస్తానండి మరికొంతమంది పెద్ద జబ్బు ఏంటంటే మీటింగ్కి 10,000 ఇస్తాడండి ఇటు చేసే పనులన్నీ చెత్త పనులు చేస్తాడండి పరలోకం ఎక్కడ ఇచ్చేస్తాడండి లేరనుకున్నారా ఉన్నారండి నేను అలా ఇబ్బంది పెట్టని చెప్పట్లేదండి నువ్వు ఎంత చేసినా దేవుడి దగ్గర జూరే నువ్వు బాగుంటే నీ ప్రవర్తన చూసి మరొకరు
బాగుంటుంది. అదే సురేష్ గారు చెప్పారు, నేను క్రీస్తుని పోలి నడుచుకొని అన్న ప్రకారం మీరు నన్ను పోలి, ఆ స్థితికి మనం వెళ్ళాలంటే క్రీస్తులా లోపం లేని వారిగా జీవించాలి. భక్తి జీవితంలో లోపం పాపం, లోపం లేకుండా నిందారహితుడిగా లోపరహితుడిగా దేవుని కోసం ఉన్నతంగా మీరందరూ జీవించాలని. ఇంత చక్కని అవకాశాన్ని ఇచ్చిన దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను.